ఇప్పటికే నిఖిల్ నితిన్ రానా పెళ్లి చేసుకుని బ్యాచిలర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టగా మెగా ఫ్యామిలీ నుంచి కూడా వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పెళ్లికి సిద్ధమైనట్టుగా హింట్స్ ఇచ్చారు. ఇకపోతే ఇదే సమయంలో అక్కినేని ఫ్యామిలీలో కూడా ఇప్పుడు పెళ్లి పాజాలు మోగించేందుకు రెడీ అవుతున్నట్టుగా ముందుగా సమాచారం. ఈ విషయం తెలియడంతో అందరికీ ఆసక్తి రేకెత్తిస్తోంది. అక్కినేని నాగార్జున తనయుడు టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ పెళ్లి పీట లేకపోతున్నారని, ఆ బాధ్యతలను అఖిల్ వదినమ్మ సమంత తీసుకుందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. నిజానికి అఖిల్ మ్యారేజ్ విషయంలో ఎప్పటి నుంచో మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య పెళ్లైన 2-3 నెలల్లోనే అఖిల్ పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. అప్పట్లో శ్రేయ భూపాల్ తో అఖిల్ పెళ్లి ఫిక్స్ అయి ఎంగేజ్మెంట్ కూడా అయి తొందరలో పెళ్లనగా అనూహ్యంగా క్యాన్సిల్ అయింది. దానికి కారణాలు ఏమిటి అనేది అఫీషియల్ గా తెలియకపోయినప్పటికీ అప్పటి నుంచి అఖిల్ పెళ్లి మ్యాటర్ జనాల్లో హాట్ ఇష్యూగానే నడుస్తోంది. ఇక ఆ తర్వాత తనకు వరుసకు మామైన వెంకటేష్ కూతురితో అఖిల్ పెళ్లి ఫిక్స్ అయినట్టుగా పెద్ద ఎత్తున రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదని దగ్గుపాటి ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తి ప్రకటించడంతో అది కూడా ప్రశ్నార్థకరంగానే మిగిలిపోయింది. ఇక ఇన్ని రోజులకి అఖిల్ పెళ్లి మ్యాటర్ మరోసారి తెరపైకి వచ్చింది. అఖిలేని ఫ్యామిలీ సీక్రెట్ గా అఖిల్ పెళ్లికి సంబంధించిన పనులు చేస్తూ ఉన్నారని, రీసెంట్ గా ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్ కూతురితో అఖిల్ పెళ్లి ఫిక్స్ కూడా చేశారని ఫిలిం నగర్ జనం చెప్పుకుంటూ ఉన్నారు. అంతేకాదండో దీని వెనుక అఖిల్ వదిన సమంత హస్తం కూడా ఉందని, ఆమెని ఇరు కుటుంబాలను ఒప్పించి అఖిల్ పెళ్లిని కుదుర్చుకుంటూ తన బాధ్యతని నెరవేరుస్తోందని అంటూ ఉన్నారు. దీంతో మరోసారి అఖిల్ పెళ్లి మ్యాటర్ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఇక అఖిల్ సినిమాల విషయానికి కనుక వస్తే, అఖిల్ హలో, మిస్టర్ పర్ఫెక్ట్, మజ్ను సినిమాలతో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయినా ఈ యంగ్ హీరో తన 4వ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటూ మరి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకి దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, మరి ఈయన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ అతి త్వరలో రిలీజ్ కానుంది. ఇందులో అఖిల్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.